రాగి జాబ పంపిణీ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా వలన ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనాని తట్టుకోవటంలో ప్రజలకి రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని సిఐటియు నాయకులు అన్నారు. రాగి జాబలో రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషక పదార్థాలు ఉంటాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గ ప్రజలకు తమవంతు సహకారం అందించడంలో భాగంగా రాగి జాబ పంపిణీ చేస్తున్న వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్లా, ఝాన్సీ శుక్లా గారులకు సిఐటియు కమిటీ పక్షాన సిరిసిల్ల కార్మిక వర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, సూరం పద్మ, గుండు రమేష్, రమేష్ చంద్ర, ఎనగంటి రాజమల్లు, గడ్డం ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియడం జరుగుతూ ఉంది. మరి వెల్ఫేర్ సొసైటీని, మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల అభివృద్ధి కోసం 1988 సంవత్సరంలో అప్పుడు మన సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు, అదేవిధంగా మహిళా పొదుపు సంఘాలను స్థాపించడంలో కానీ బాల కార్మికుల పాఠశాలను స్థాపించి, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా అనేక విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఉచిత జాబ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి వెల్ఫేర్ సొసైటీ వారికి మన మరొకసారి సిఐటీ రాజన్న శిక్షణ జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా మరి దివైనగర్ కార్మిక వర్గం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి, మరి ప్రస్తుతం కరోనా సందర్భంలో మరి అనేక మంది కార్మిక ఇబ్బంది ఎదుర్కొంటున్న సందర్భంగా, మరి ఇదే విధంగా పెద్దమనిస్తూ స్థానిక ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ జాతలు కానీ ముందుకు వచ్చి మరి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది.